పార్వతీపురం మన్యం జిల్లా మన్యం జిల్లాలో గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. గాజులగూడ నుండి కేమిషీల వరకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డెలివరీ పేషెంట్ను డోలీలో తీసుకెళ్లారు. కేమిషీల తారు రోడ్డు వరకు మోసుకెళ్లారు. ఇక కేమిషీల నుండి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు స్థానికులు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల డోలి మోతలు మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో ఇప్పటి వరకు సుమారుగా చాలా డోలు మూతలు అనేది మా ఊరు నుంచి కెమ్సిల్కి చాలా డోలు మూతలు అనేవి జరిగాయి. ఒక డెలివరీ పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కెమ్సిల్ నుంచి మా ఊరికి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు కూడా కాలినడకతో ఒక డోలు మూతను తీసుకెళ్లడం జరుగుతుంది. అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గాజులగూడ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మేము పడుతున్నాము. అలాగే పై అధికారులు కూడా మాకు స్పందించి మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం మీరు దయచేయగలరని మా గాజులగూడ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం. మా చిరకాల కోరిక ఏదంటే మా రోడ్డుకి సరైన మా ఊరికి సరైన రోడ్డు లేకపోవడమే మాకు చాలా. ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మా ఊరి గ్రామానికి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల నిన్న సుమారు ఈ రోజు కూడా సేమ్ అలాగే డోలిమూతతో మనం ఒక కేసుని తీసుకెళ్లడం జరిగింది. మధ్యరాత్రిలో మధ్యదారిలో ఏమైనా కానీ దానికి బాధ్యత అనేది ఎటువంటి చర్యలు అనేది ఎవరికి చెప్పాలో చర్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు మేము ఉన్నాం. దయచేసి పై అధికారులు కూడా స్పందించి మాకు మంచి రోడ్డు మాకు ఇప్పటికైనా మాకు మా ఊరికి కొంచెము దృష్టి ఉంచి మాకు మంచి రోడ్డు మాకు దయచేయగలరని మా ఊరి తరపున సుమారు మా ఊర్లో 90 నుంచి 100 గడపలు ఉంటాయి.